गुड मॉर्निंग माय डियर बीए स्टूडेंट्स, मन टॉपिक राजनीति शास्त्र पठन प्रामुख्यता अंशाल गुरिंचि मन चर्चिस्तुन्नाम। अंदर ఒకటి ప్రజాస్వామ్య విలువల గురించి పెంపొందించడం, ద డెమోక్రటిక్ వాల్యూ, ద డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూ, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం, ద వాల్యూస్ ఆఫ్ ద డెమోక్రటిక్ వాల్యూ పెంపొందడము, ప్రజాస్వామ్యము ఓట్లు। प्रजास्वाम्यमें वाट मीन बै डेमोक्रसी। प्रजास्वाम्यमें प्रजास्वाम्यमेंटे आंग्ल में डेमोक्रसी अटी डेमोक्रसी अट इध डेमोस ग्रीक भाषा पदार आविर्भवित डेमोस अनो ग्रीक भाषा पदाल ना आविर्भाव चीज द आरिजिन आफ द ग्रीक वर्ड द आरिजिन आफ द ग्रीक वर्ड डेमोस डेमोस एंड द वन इज द सेकंड वन इज द क्रेशिया आर क्रेटोस क्रेशिया आर क्रेटोस। व्हाट डू यू मीन बाय डेमोस? डेमोस मीन्स पीपल। डेमोस अलग प्रजल अर्थम क्रेसी अलग शक्ति लेक अधिकार लेक पालना अर्थम अटे प्रजास्वाम्यों पड़ो राजनीति शास्त्र पठन अत्यंत प्रधानमंत्री मैं पे डेमोस क्रेटोस डेमोस क्रेसिया डेमोक्रसी డెమోక్రసీ డెమోక్రసీ మీన్స్ ప్రజాస్వామ్యం అంటే పబ్లిక్ స్వామ్యం అంటే ఇక్కడ శక్తి లేక అధికారం లేక పాలన అంటే ప్రజాస్వామ్యము అత్యంత విలువైనది అత్యంత ప్రధానమైనది అత్యంత ముఖ్యమైనది ప్రజాస్వామ్యం గురించి తెలియజేస్తుంది ఇక్కడ రాజనీతి శాస్త్రం కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పఠించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్య విలువలు లేని పరిస్థితులు ఏమిటంటే ప్రజాస్వామ్యం సంబంధించిన అంశాలు కనుక లేని పరిస్థితులు ఉంటే అది రాజరిక సిద్ధాంతము కానీ రాజరిక పాలన కానీ లేక కులీన పాలన కానీ కులీన పాలన కానీ అల్పజన పాలన కానీ ఏకస్వామ్యం కానీ అల్పజన పాలన కానీ ఏకస్వామ్యం ఆ తదుపరి భౌస్వామ్యాలు చింతది అంటే మరి ఏముండదండి మనం పూర్వకాలం లేదా మధ్యయుగంలో కూడా రాజరిక సిద్ధాంతంలో రాజు దైవాంశ సంభూతుడైన సిద్ధాంతం ఉంది ఇక్కడ ఏముండేదండి రాజు దైవాంశ సంభూతుడు అనే సిద్ధాంతం ఉంది ఇక్కడ రాజుగారి ఆజ్ఞలే రాజుగారి ఆజ్ఞలే శాసనాలుగా మనం పిలుస్తుంది ఇక్కడ ద రూల్ ఆఫ్ ద కింగ్ ఈజ్ ద ఆర్డర్ బై లా వాట్ ఈజ్ ద సేజ్ దట్ ద రూలర్ రాజుగారి ఆజ్ఞలే శాసనం అంటే ద గాడ్ ఈజ్ ద గేట్ ద కింగ్ ఈజ్ ద రూలర్ ద కింగ్ ఈజ్ ద గాడ్ ద గివెన్ ఆర్డర్ ద రూల్ ఈజ్ రూల్ రూల్ ఈజ్ ద ఆర్డర్ అంటే ఆయన ఏమి మాట్లాడబడిందో ఆ మాటలే శాసనాలు రాజరిక పాలన కొద్ది రోజులు నడిచినది కులీన పాలన వచ్చింది అల్పజన పాలన వచ్చింది ఏకస్వామ్యమైనది ఆ తర్వాత భౌస్వామ్యాలు ఈ అన్ని వ్యవస్థలన్నీ కూడా ఈ యొక్క విధానాలు లేక ఈ యొక్క సిద్ధాంతాలు ఈ పద్ధతులన్నీ కూడా ఏమైనాయి అంతరించిపోయినవి ఇప్పుడు ఉన్నటువంటిది ప్రజాస్వామ్యంలో ఉన్నవే అంటే రాజనీతి శాస్త్రము ప్రజాస్వామ్య సిద్ధాంతానికి అత్యంతిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది
రాజనీతి ప్రయాసంలో ఒకరే రాలే. ప్రజలు ఉద్యమాలు లేక విప్లవాలు ఆలోచించబడిందంట. ప్రజలు వ్యవస్థలు విప్లవాలు ప్రజల వ్యవస్థలో విప్లవాలు లేవదీయడం వలన విప్లవాలు లేవదీయడం వలన వ్యవస్థలన్నీ కూడా మార్పు జరిగింది. ఎందుకు? ఆనాటి కాలంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళంటే బానిసలుగా ఉండేవాళ్ళు. ఇక్కడ ద పీపుల్ ఈజ్ ద స్లేవర్స్, దేర్ ఈజ్ నో రైట్స్ అండ్ డ్యూటీస్. వారికి హక్కులు కానీ ఆ తర్వాత స్వేచ్ఛ కానీ తర్వాత సిద్ధాంతాలు స్వాతంత్రాలు లేకుండా ఉండేవి. కాబట్టి ప్రజాస్వామ్యము అత్యంత విలువైనది, ప్రజాస్వామ్యము అత్యంత ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని గురించి మనం చెప్పాలంటే ప్రజలే పాలకులు. ద రూరల్ పీపుల్, ద రూలింగ్ పీపుల్, పాలకులు పాలితులు వాళ్ళు ఇక్కడ అంటే అంత విలువైనది, అంత ప్రజాస్వామ్యం అని మనం పేర్కొనవచ్చును. అంటే రాజరిక వ్యవస్థ సిద్ధాంతాలను అన్నీ అంతమైపోయి ప్రజాస్వామ్య సిద్ధాంతాలన్నీ ఆధునిక కాలంలో వెలుగులోకి వచ్చాయి ఇక్కడ. అందుకని డెమోక్రసీ అనేది ఏర్పడింది. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రజల చేతిలో అధికారం అని అర్థము. ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. తుది నిర్ణయాధికారం కూడా ప్రజలకే చెందినట్టుంది. కాబట్టి రాజనీతి శాస్త్రము ప్రజలకి స్వేచ్ఛను, ప్రజలకి స్వాతంత్రాన్ని, ప్రజలకి కావలసిన పాలనను రాజనీతి శాస్త్రం అందించడం జరిగింది. అంటే ఇవన్నీ సిద్ధాంతాలన్నీ అంతరించిపోయినవి. కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా కలదు. ఈ రాజనీతి శాస్త్రము ప్రజాస్వామ్యం యొక్క విలువల గురించి తెలియజేయబడుతుంది. ప్రజాస్వామ్యం అత్యంత విలువైనది. ప్రజలకు స్వేచ్ఛ కానీ స్వాతంత్రాలు, సమానత్వము, న్యాయము, ధర్మము, మంచి లక్షణాలు, మంచి గుణాలు ఇచ్చినటువంటి యొక్క పాలన ప్రజాస్వామ్యానికి తెలియజేయబడుతుంది. కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని మనము ఎంత అయినా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. రాజనీతి శాస్త్రాన్ని మనం పఠించవలసిన అవసరం ఉన్నది. మారుతున్నటువంటి కాలానుగుణంగా పాలనలో మార్పులు చెందుతున్న దానికి అనుగుణంగా పాలనా వ్యవస్థపై ప్రజల తిరుగుబాట్లు అవధీయబడిన సందర్భంగా పాలకులపై ప్రజలు అనేక బానిస విధానాలను రద్దు చేయబడి ప్రజలంతా స్వేచ్ఛాజీవులైనటువంటి యొక్క విధానమే ఒక వ్యవస్థే డెమోక్రటీ. కాబట్టి ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజాస్వామ్యం అత్యంత ముఖ్యమైనది. మరి ప్రజాస్వామ్యాలు ఏమున్నాయండి? ఒక నిర్ణీత కాలంలో సర్టెన్ పీరియడ్, ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత కాలంలో అంటే మరి పాలనకు సంబంధించిన అంశం. ప్రజలు ఓట్ల ద్వారా ప్రభుత్వ ప్రజాప్రతినిధులని ఓట్ల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ సర్టెన్ పీరియడ్ ద డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఎలెక్టెడ్ ద రిప్రజెంటేటివ్ మెంబర్స్. ఉదాహరణకి భారతదేశం తీసుకోండి. ఇక్కడ అదే మరి అసలు ఎన్నిక లేకపోతే ఒక వ్యవస్థ ఉండ మాత్రం సరిపోతుంది. ఆ వ్యవస్థకి పాలకులు, పాలితులు, ప్రజలు ఉన్నారంటే అది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ద్వారానే, ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే మనం పేర్కొనవచ్చును. ప్రజాస్వామ్యము అత్యంత విలువైనది, అత్యంత ముఖ్యమైనది, అత్యంత ఆదరణ పొంది అన్ని వ్యవస్థలు అంతం చేయబడిన వ్యవస్థ. ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానత్వము, న్యాయము, రాజ్యాంగము, ధర్మము అన్ని అంశాలపై అవగాహన కలిగినటువంటి ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఉదాహరణకి భారతదేశం తీసుకోండి. ఇక్కడ భారతదేశాన్ని తీసుకున్నట్లయితే మరి ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు పెడతారండి? అంటే 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఈ ఎన్నికల ద్వారా ఏం కలదు అంటే ప్రజలు ఎవరైతే ఓటర్లుగా నమోదై ఉన్నవారు, అంటే నిర్ణీతమైనటువంటి వయస్సు కలిగినటువంటి వారు ఎన్నికల సంఘం ద్వారా నమోదు చేయబడినటువంటి ఓటర్లు అనొచ్చు. ఎవరైతే ఓటర్లు నిర్ణీతమైనటువంటి 5 సంవత్సరాల కాలానికి
ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ద ఇండియన్ ద ఎలక్షన్ రిప్రజెంటేటివ్ ఎవ్రీ 5 ఇయర్స్ రిప్రజెంటేటివ్ ఈ ద కంటిన్యూ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ విషెస్ ఈ ద గుడ్ కంటిన్యూ ఈ ద అప్పుడు వాళ్ళ వ్యవస్థను ఏం చేస్తారంటే వాళ్ళు కొనసాగించడమా కంటిన్యూ కొనసాగించడమో లేదా వ్యవస్థను మార్పు చేయడమా జరగదు జరుగుతుంది. అంటే ద సిస్టమ్ మొన్నదానిగా కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఏం చేశారంటే ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చారు. మొన్నదానిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంది కొద్ది రోజులు తెలుగుదేశం ఉంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ప్రజలు తిరస్కరించారు ప్రజలు ప్రస్తుతము టీఆర్ఎస్ పార్టీకి అప్పగించారు. అంటే రా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. ఒక నిర్ణీతమైన కాలానికి ఎన్నికలు లేకపోతే అది రాజరిక పాలన లేక కులీన పాలన లేక అల్పజన పాలనగా మనం పేర్కొనవచ్చును. కాబట్టి తప్పనిసరిగా ప్రజాస్వామ్యము అత్యంత విలువైనది అత్యంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చును. ఉదాహరణకి భారతదేశం తీసుకున్నట్టు భారతదేశంలో 5 ఏళ్ళకోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం ప్రజలకు ఉంది. అంటే ప్రజలంటే ఎవరండి ఓటర్లు. అంటే సర్టెన్ పీరియడ్ ద సర్టెన్ పీరియడ్ ఇన్ ఇండియా 5 ఇయర్స్ ద ఎలక్టెడ్ ద పీపుల్ ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వారి ద్వారానే. అంటే మనం ఓట్లు వేసి మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఆ ప్రజాప్రతినిధుల ద్వారా మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాలానికి కొనసాగిస్తారు. మెజార్టీ లేని పరిస్థితుల్లోకి ఉన్నట్లయితే అటువంటి ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. పరిపాలకులు అంటే ఎవరండి ప్రజాప్రతినిధులు సక్రమంగా తమ యొక్క విధులను నిర్వర్తించలేని పరిస్థితులు ఉంటే అదే ఎన్నికల ద్వారా అదే ప్రజలు చైతన్యవంతమై అదే వ్యవస్థను నాశనం చేయడానికి అంటే కొనసాగ తిరస్కరిస్తారు. కావాలని మార్పు కోరడానికి నూతన పార్టీ లేదా ప్రభుత్వాన్ని నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఆ నూతన ప్రజాప్రతినిధుల ద్వారా వ్యవస్థను కొనసాగించడానికి అవసరం ఉంటుంది. వారు సక్రమైన పాలన అందిస్తారని కనుక ప్రజలు ఓటర్లు కనుక భావించబడితే అటువంటి ప్రభుత్వాలని కొనసాగిస్తారు. లేకపోతే అటువంటి ప్రభుత్వాలని తిరస్కరించే అధికారం ఉన్నది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంటే ద పబ్లిక్ పబ్లిక్ ఓ ద పబ్లిక్ ద ఓటర్స్ ప్రజలే అంతిమ ఫైనల్ డిసిషన్ మేకింగ్ ద సిస్టమ్ ద చేంజ్ ఫైనల్ డిసిషన్ మేకింగ్ ఈ ద ఓటర్స్ అంటే పబ్లిక్ ప్రజలే అంతిమ నిర్ణయాధికారము కలదు. ప్రజాస్వామ్యానికి ప్రజలు ముఖ్య నిర్ణయాధికారము. ఏ వ్యవస్థను కొనసాగటము కానీ లేదా మార్పు చేయడం కానీ లేదా వ్యవస్థపై ఉద్యమాలు చేయడం కానీ తిరుగుబాటు కూడా చేసే అధికారం ప్రజలకు ఉంది. ప్రజలు సమర్థవంతంగా పాలన చేయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే సమర్థవంతంగా ప్రజలు సక్రమంగా చేయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఆ వ్యవస్థపై ప్రజలు తిరుగుబాటు ఆవదిస్తారు. నిర్ణీత కాలానికి ప్రజలని ఏం చేసేవారంటే తిరస్కరించేటువంటి అధికారం ఉంటుంది. అంటే రాజనీతి శాస్త్రము అత్యంత ముఖ్యమైనటువంటి శాస్త్రము. మన రాజనీతి శాస్త్రము అత్యంత ముఖ్యమైన శాస్త్రము మన ప్రభుత్వాలను వ్యవస్థను మార్చడానికి. ఎందుకు అంటున్నామండి అనేక పాలన పోయినాయి రాజుల పాలన పోయింది రాజరిక పాలన పోయింది. రాజు ఎవరండి దేవుని కొడుకు దైవా సంపూర్తుడు సిద్ధాంతం. ఇప్పుడు మధ్యగా కాలంలో ఐరోపా ఖండంలో ఉన్న భావాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబండి. రాజు దేవుని కొడుకు ఆయన ఏం చెప్తుంది మరి పాలకులు చెప్పాలంటే రాజు ఒక్కడే ఉంటాడు రాజ్యాధికారం రాజు తుది నిర్ణయాధికారం ఆయన ఫైనల్ డిసిషన్ ఆయన ఏది మాట్లాడితే అదే ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యానికి ఇది కాదు ఇక్కడ రాజరిక పాలన ఉన్నారా ఆ వ్యవస్థలన్నీ ఏమైనాయి అంతమైపోయినాయి. ప్రజలు కోరుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది ఆ ప్రజలు కోరుకున్నటువంటి వ్యవస్థే ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం పేర్కొనవచ్చును. రాజరిక పాలనకు విముక్తి పొందినటువంటి యొక్క వ్యవస్థ మార్పు కోరబడినది నూతన శకానికి నాంది చేయబడిన వ్యవస్థే ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో అత్యనిర్ణయాధికారం ప్రజలు
ప్రజలు సమర్థవంతమైన ప్రభుత్వ పాలన ఎన్నుకోవడానికి నిర్ణీతమైన కాలంలో 5 సంవత్సరాలకి ఓటర్ల ద్వారా ప్రజలే ఓటర్లై ఓటర్ల ద్వారా ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సమర్థవంతమైన పాలన చేయలేని పరిస్థితులు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులను తీసివేసి అధికారము ఆ వ్యవస్థ అంటే మన రాజనీతి శాస్త్రము తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసుకోవాలి అవసరం ఉంటుంది. అది లేకపోయినట్లయితే రాజనీతి శాస్త్రం పఠనము సాధ్యపడదు. ద పొలిటికల్ సైన్స్ ద స్టడీ ఆఫ్ ద వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద సిస్టమ్ నౌ డేస్ ఆల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ద కంటిన్యూ ద రిప్రజెంటేటివ్ ద పీపుల్ ద గవర్నమెంట్ బట్ డెమోక్రసీ నౌ వీఆర్ ఆల్సో ఆల్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కంపల్సరీ స్టడీ ద పొలిటికల్ సైన్స్. అంటే మనము ఈ వ్యవస్థలో మనం స్వేచ్ఛ గినిక స్వాతంత్రాలు ఓట్లు గినిక రావాలంటే తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థను మనము మార్చడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యము అత్యంత విలువైనదండి, దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేయదు. ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కొనసాగించాలంటే మనమే దానికి నడుము కట్టుకొని మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాజనీతి శాస్త్ర పఠన ప్రాముఖ్యంలో ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించడానికి అవకాశం ఉంటుందిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే ఇంకో హక్కుల విధుల గురించి తెలియజేస్తున్నది. హక్కులను విధులను మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. హక్కులు విధులు అధ్యయనం చేస్తే ద స్టడీ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ హక్కు రైట్స్ డ్యూటీ విధి రైట్స్ అండ్ డ్యూటీస్. రైట్ అంటే ఏంటిదండి? రైట్ అంటే పొందటం. డ్యూటీ అంటే తిరిగి ఇచ్చేయటం, ఇవ్వటం. అంటే పొందడం అంటే ఏంటిది, ఇవ్వటం ఏంటిది అంటే మనం ఇతరులకి సేవా రూపంలో చేపట్టం. ఏం చేయటం అండి? ఇతరులకి సేవా రూపంలో ఒక సేవ చేపట్టం. మనకు ఏది కనుక చంద లేదు అని అన్నప్పుడు దాన్ని మనం చెందించడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్స్ అండ్ డ్యూటీస్ ద డెమోక్రసీ ఎంతైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద ఎదర్ ద వన్ పాయింట్ ఈజ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్. ప్రజాస్వామ్యానికి హక్కులు విధులు అంతే ముఖ్యమైనవిగా మనం పేర్కొనవచ్చును. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు అత్యంత ముఖ్యమైన కాబట్టి ప్రజాస్వామ్య విలువలు ఎంత ముఖ్యమైనయో రైట్స్ కూడా డ్యూటీస్ కూడా అంతే ముఖ్యమైన. ఇక్కడ హక్కులు అంటే ఏంటి? హక్కులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ అంటే ప్రజలు బానిసగా ఉన్నారు ఇక్కడ. అంటే మనకు ఏదైతే చెందలేదు, మనం ఏదైతే పొందలేదు దాని మనం పొందడం, ఆ పొందిన దాన్ని ఇతరులకు రైట్ పొందడం, యు హావ్ ద గివ్ ఇవ్వటం. ఏమి ఇస్తున్నామో ఏం పొందుతున్నాం అంటే మనకి రాజ్యాంగబద్ధంగా ఏవైతే కార్యక్రమాలు కనుక కావాలనో అవన్నీ మనం తీసుకొని సమాజానికి మనం ఇవ్వటము అని అర్థము. ఈ రెండు కూడా ద రైట్స్ అండ్ డ్యూటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రాజనీతి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలంటే హక్కులు విధులు అత్యంత ప్రధానమైనవి, అత్యంత ముఖ్యమైనవి. హక్కులు లేకపోతే అరాచకం బయలుదేరుతుంది, విధి లేకపోతే బానిసత్వాన్ని బయలుదేరుతున్నది. హక్కులు లేకపోతే అరాచకము బయలుదేరుతున్నది, అరాచకం బయలుదేరుతుంది. విధులు లేకపోతే బానిసత్వానికి బయలుదేరుతుంది. అరిస్టోక్రసీ అండ్ స్లావరిజం దేర్ ఇస్ నో యూటిలిటీ ద హ్యూమన్ మనిషి ఉన్నాడంటే ఉన్నాడండి,
మన స్వేచ్ఛ స్వాతంత్ర సమానత్వ ధర్మం న్యాయం రాజ్యాంగ చట్టం ఏమి లేవు. మరి ఎట్లా అంటే ఈ హక్కుల కోసం విధుల కోసం పోరాడే జరిగింది ప్రపంచ వ్యాప్తంగా. హక్కులు సాధించబడిన తర్వాత విధులు చేకూర్చబడి అనేక రాజ్యాలు మనం చూడండి 1876 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమెరికా విప్లవము హక్కుల కోసం ఉద్యమించబడింది. ఇక్కడ బానిసత్వం నుండి ముక్తి కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1776 జూలై 4వ తేదీన అమెరికా రాజ్యం ప్రపంచ చరిత్రలో లిఖించబడినటువంటి ఒక సంవత్సరము 1776 జూలై 4వ తేదీ అమెరికా స్వాతంత్ర ప్రకటన ఏర్పాటు చేయబడింది. అమెరికా స్వాతంత్ర ప్రకటనగా పేర్కొనవుతున్నాం. ఇది ఒకటి. 1789 జూలై 14వ తేదీన 14 జూలై ప్రపంచ చరిత్రలో మరొక విప్లవానికి నాంది పలికినటువంటి విప్లవము ఏంటిదండి? ఫ్రెంచి లేక ఫ్రాన్స్ విప్లవం చెప్పవచ్చు. ఇక్కడ ఈ రెండు విప్లవాలు ప్రపంచానికి ఒక వెలుగును చూపినాయి. ఇక్కడ ఎందుకండి? ఆనాటి పాలన నుండి, బానిసత్వ పాలన నుండి, రాజరిక పాలన నుండి ప్రజల ఉద్యమాల్లో ఉద్యమమే స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ ఆ ఉద్యమమే స్వాతంత్రం వచ్చినది. ఆ స్వాతంత్రం వచ్చిన పడినటువంటి దాన్ని ఆ పాలనలో మనకు మనము ఈ యొక్క రాజ్యాంగ పాలన సంబంధించిన అంశాలపై మన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, బానిసత్వాన్ని విముక్తి పొందబడినటువంటి హక్కులుగా మనం పొందవచ్చును. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణగా తీసుకోండి. ఇక్కడ ఏమన్నా భారతదేశ హక్కులు ఏమన్నా చెప్పండి ఉదాహరణకి. ఒకటి, సమానత్వ హక్కు ఉంది. ఇక్కడ ఏముందండి? సమానత్వ హక్కు ఉంది. తర్వాత రెండవది ఏమన్నదండి? స్వాతంత్ర హక్కు ఉంది. ఇక్కడ ద రైట్ టు ఫ్రీడమ్. తర్వాత మూడవది, పీడనాన్ని నిరోధించే హక్కు ఉంది, రైట్ టు ప్రొహిబిటెడ్. నెక్స్ట్ రైట్ టు రిలీజన్, మత స్వాతంత్ర హక్కు ఉన్నది. ఇక్కడ ఐదవది, విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్, విద్యా సాంస్కృతిక పరమైనటువంటి హక్కు ఉన్నది. అండ్ ద సిక్స్త్ వన్ ఇస్ ద కంపెన్సేషన్, కాన్స్టిట్యూషనల్ కంపెన్సేషన్, రాజ్యాంగ పరిహార హక్కు ఉన్నది. ఇవన్నీ ఏ దేశంలో ఉన్నాయి? ఇవన్నీ మన భారతదేశంలో సంపాదించబడి మానవ హక్కులు ఉన్నాయి, రాజకీయ హక్కులు ఉన్నాయి, చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి, ఆర్థిక పరమైన హక్కులు ఉన్నాయి. భారతదేశంలో ప్రజలకు సంబంధించబడిన ప్రజలకు సంబంధించబడినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఏర్పడినాయంటే అది ఒక రాజనీతి శాస్త్ర అధ్యయనం ద్వారానే, రాజనీతి శాస్త్ర పఠనం ద్వారానే మనము వాటిని తెలుసుకుంటున్నాము. రాజనీతి శాస్త్రం లేని పరిస్థితుల్లో తీసుకుంటే హక్కులు లేవు. హక్కులే లేకపోతే అరాచకం ఉంటుంది. అరాచకం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవడైతే బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుడు బలహీనులపై ఆధిపత్యం చెలాయించడం. బలవంతుడు ఎవడు? రాజు. ద కింగ్ ఈ ద స్ట్రాంగర్ మ్యాన్ ద రూలింగ్ ద కంట్రీ ఆర్ స్టేట్ వీకర్ సెక్షన్ హూ ఈజ్ ద పీపుల్ ద స్ట్రాంగ్ మెన్ ఈజ్ ఆల్సో కింగ్. అంటే రాజు ఆయన ఏమంటాడు, నేను భగవంతుని యొక్క ఆజ్ఞ ద్వారా నేను పుట్టినటువంటి వాడు, రాజు రూపంలో భగవంతుని ఆజ్ఞ ద్వారా మీకు వస్తే ఆ భగవంతుని యొక్క జ్ఞాన రూపంలో మీ ముందుకు ఆవిష్కరించబడినాను, మీరందరూ నాకు విధేయులై ఉండాలి, నేను ఏదైతే మాట్లాడతానో మీరంతా కూడా శిరస వహించి ఉండవలసిన అవసరం ఉంటుంది. అదేనండి, అదే రాజరిక పాలన, అదే ప్రయాసం లేదు. అంటే మన రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనము చేయవలసినటువంటి అవసరము ఎంతైనా కలదు. కాబట్టి రాజనీతి శాస్త్రము హక్కులను, విధులను పొందుతున్నాము. అంటే మన హక్కులు లేకపోతే మరి ఏమైతే అరాచకం అయితే, అంటే విప్లవాలు వాదిస్తాయి. ఆ విప్లవాలు వాదించబడిన తర్వాత అన్ని రాజ్యాల స్వాతంత్రం, అమెరికా స్వాతంత్రం ఇంకే వచ్చిందండి. అమెరికా స్వాతంత్రం ఒకనే రాలే, ఫ్రాన్స్ దేశ స్వాతంత్రం ఒకనే రాలే, విప్లవాలు జరిగినాయి. భారతదేశ స్వాతంత్రం ఒకనే వచ్చిందా? రాలే. భారత రాజ్యాంగం ఒకేసారి తయారు చేయబడిందా? చేయలే. అంటే ఎక్కడో ఇంగ్లాండ్లో నుండి, అమెరికా నుండి, ఆ తర్వాత ఫ్రాన్స్ నుండి, రష్యా నుండి, ఆ తర్వాత అక్కడక్కడ వ్యాపించబడినటువంటి విప్లవ భావాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి ఒక అంటువ్యాధి వలె, డిసీజ్ వలె వ్యాపించబడి
ప్రపంచవ్యాప్తంగా హక్కులు అన్ని రాజ్యాల్లో నేడు సాధించుకున్నారు. ఆ సాధించుకున్న హక్కులని భద్రపరచుకోవటము మన యొక్క విధేయ. ఇప్పుడు చూడండి, హక్కులు ఉన్నాయి, హక్కులని మనం సాధించుకున్నాం అంటే మనం పొందినాం. ఆ పొందబడినటువంటి హక్కులని మనం ఏం చేయాలంటే చాలా భద్రంగా దాచుకోవాలి, అంటే భద్రపరచుకోవాలి. అంటే సమాజానికి మనము ఏమి చేయగలుగుతున్నాం? ఇక్కడ ఒక సిటిజనర్గా, ఒక పౌరుడుగా, ఒక రాజకీయ శాస్త్ర ఒక విద్యార్థిగా మన సమాజానికి ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఇంకా బాగా చూడండి. ఉదాహరణకి ఇక్కడ మనము ఉదాహరణకి మన గ్రామం లేదా ఒక రోడ్డు తీసుకోండి ఎగ్జాంపుల్గా, మనకి ఇంకా బాగా కావాలండి. ఒక గ్రామం లేదా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక రోడ్డు వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు వల్ల అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారు. రోడ్డు కావాలి, ఉదాహరణకి రోడ్డు కావాలి, రోడ్డు కావాలి. ఎందుకు రోడ్డు కావాలి అనే ప్రశ్న ఉంది ఇక్కడ. కావాలవుతా కావాలి అంటే కావాలి అనేది మన హక్కు. ఏంటిదండి కావాలి అనేది మన హక్కు. ఆ హక్కుని మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఆ రోడ్డు మీద ఉండటం వల్ల గుంటలు ఏర్పడి, ఇబ్బందులు ఏర్పడి, ప్రమాదాలు జరిగి మానవం చచ్చిపోతాం. వాటినే చూస్తూ ఊరుకుంటామా? దాన్ని మనం సాధించాలి. మనం ఏం చేయాలండి? సాధించాలి. సాధించాలంటే అది రావట్లే. మనమంతా కూడా ఏం కావాలి? ఏకంగా ఏకమై చివరికి ఏం చేయాలి? మూమెంట్ చేయవలసిన అవసరం, అంటే ఉద్యమించబడాలి, అంటే విప్లవం తయారు కావాలి. ఇక్కడ అప్పుడు మనం అంతా ఇక చేస్తే ప్రజలందరూ ఏకమై రోడ్డు వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం వారు ఏం చేశారు? రోడ్డుని వేసింది. ఆ వేసినటువంటి రోడ్డుని ఏం చేయాలి? రోడ్డు కావాలని రోడ్డు వచ్చింది, రోడ్డు సాధించిన ఓకే వెరీ గుడ్. కానీ ఆ రోడ్డుని మనమే భద్రపరచుకోవాలి. ప్రభుత్వం ఎవరండి? ప్రజలు. వి ద గవర్నమెంట్. పీపుల్ ఆర్ పబ్లిక్. పబ్లిక్ ఏ గవర్నమెంట్, గవర్నమెంట్ ఈజ్ ద పబ్లిక్. పబ్లిక్ ఈజ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ ఈజ్ ద పబ్లిక్. ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రోడ్ ఓల్ ఊజ్ ఎవరండి? మనమే. ఆ రోడ్డుని మనము చాలా భద్రపరచుకోవాలి. అది భద్రపరచుకోలేకపోతే మనకు చాలా ప్రమాదం. ఇంతకుముందు ఏమైనా ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఏం జరిగింది? రోడ్డు జరిగి, ప్రమాదాలు జరిగి, చాలామంది అపాయాలు, ప్రాణాలు సంభవించవచ్చు. ప్రాణానికి జరిగింది ఇక్కడ. ఆ రోడ్డుని మనం ఇవ్వబడితే, దాన్ని భద్రపరచుకొని, దాన్ని మనం కాపాడుకుంటే అది మనందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం అనేది అందరము ఏకమైతేనే అది మనకు ఉద్యమించబడింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎంతైతే ప్రజాస్వామ్యం ముఖ్యం, ఎంతైతే ఇంపార్టెంట్ ఉన్నదో హక్కులో కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఆ రోడ్డు వేసిన తర్వాత దాన్ని మనం అంతా భద్రపరచుకోవాలి. అంతేగాని రోడ్డుకి ఘాతం కలిగించి, మళ్ళీ గుంటలు ఏర్పడి ఘాతులు తీసి, మళ్ళీ అల్లబోయి కొంతమంది ప్రాణాలు కోల్పోయి, అట్లాంటి ప్రమాదాలు మళ్ళీ జరిగినట్లయితే అది ఎవరికి నష్టం అండి? అంటే మనకి. అంటే దానిని ఎవరైతే ప్రభుత్వం అనబడినటువంటి ప్రజాప్రతినిధులు వేయబడిందో మనందరి కోసం ఉపయోగపడితే, ఆ ఉపయోగపడినటువంటి ఆ యొక్క ఆ బాట లేక రోడ్డుని మనం దాన్ని చాలా భద్రంగా పరచుకోవాలి. మనం భద్రపరచడం అనేది మన యొక్క విధి, మన యొక్క విధి. ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రోడ్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. దేర్ ఈజ్ నో రోడ్ వీఆర్ ఆల్సో ఫైటింగ్. అంటే మనకి ఏది లేనప్పుడు ఉద్యమించబడింది, విప్లవం లేవదీసబడింది. కానీ హక్కు పొందిన తర్వాత హక్కులు ఎంత ముఖ్యమో విధులు కూడా అంతే ముఖ్యమో. కాబట్టి ప్రజాస్వామ్యానికి హక్కులు విధులు రెండు పరస్పర పోషకాలు. విధి అంటే ఏమిటి? విధి అనగా చేయవలసిన బాధ్యత లేదా కర్తవ్యము లేక పని అని అర్థము. అంటే పౌరుడు ఇతరుల పట్ల చేయవలసినటువంటి దానిని మనం విధి అంటాము. విధి అనగా పౌరుడు ఇతరుల పట్ల చేయవలసిన
చేయవలసిన పని అని అర్థం, లేక కర్తవ్యము లేక బాధ్యత. కర్తవ్యము లేక బాధ్యత అని అర్థం ఇక్కడ. కర్తవ్యం లేక బాధ్యత అని అర్థం ఇక్కడ. అంటే ఈ మన పని ఏమిటి అంటే, మనము సమాజానికి వీఆర్ ఆల్సో ద సర్వీస్ సొసైటీ, సమాజానికి సేవ చేయటము మన బాధ్యత. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటము, మన ఆపదాస్తం అందించబడదు, మన హక్కులు పొందినాం కదా. ఎట్లయితే హక్కులు పొందబడిందో అది గినక తిరిగి ఇతరుల గినక ఇవ్వకపోతే హక్కులు విధులు నిరర్ధకము నిష్ప్రయోజనము. ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడిస్, ఇట్ ఈజ్ వ్యాల్యూ డిస్వాల్యూస్, నిష్ప్రయోజనం, డిస్యూటిలిటీస్, డిస్ప్రయోజనం, డిటర్మిన్ పెద్ద నష్టం కాదు. నివారణ అంటే ఒక తప్పు అవుతుంది ఇక్కడ, ఒక లోపం అవుతుంది, ఒక నష్టం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆ తీసుకోబడినటువంటి వాటిని తిరిగి మనకి ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హక్కులు విధులు రెండూ కూడా పరస్పరం స్వయం పోషకాలు, స్వయం పోషక సెల్ఫ్ సఫిషియెంట్. హక్కులు లేకపోతే విధులు లేవండి, విధులు లేకపోతే హక్కులు లేవు. మనమైతే గౌరవంగా తీసుకున్నామో సమాజానికి మన ఇవ్వాలి, దేశ రక్షణ, దేశం కోసం ఉద్యమించబడినాం పరాయి పాలన నుండి, అది మన హక్కు. బానిసం నుండి అప్పుడు ఉన్నాం, పోయింది, స్వాతంత్రం వచ్చింది, దాన్ని మనం కాపాడుకోవాలి. విదేశీయులు ఎవరైనా దాడి దండయాత్ర చేస్తే అవి అంతరించిపోతాయి. కాబట్టి రెండు కూడా సెల్ఫ్ సఫిషియెంట్, స్వయం పోషకత్వాలు, స్వయం పోషకత్వాలు. ఒక నాణ్యానికి బొమ్మ ఎంత ముఖ్యమో బొరుసు కూడా అంతే ముఖ్యమో. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అంతే ముఖ్యమైనది. అంటే రెండు టూ సైడ్స్, బొమ్మ బొరుసు లేనిది నాణ్యం అనబడదు. కాబట్టి మన రాయని శాస్త్రాన్ని పఠించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అని మనం చెప్పవచ్చును. నెసెసరీ, వాంటింగ్ ద పొలిటికల్ సైన్స్, ద స్టడీ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్, ఇట్ ఈస్ ద వెరీ వెరీ స్టడీ ఆఫ్ ద మోర్ అండ్ మోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రాయని శాస్త్రము అత్యంత ప్రధానమైనదిగా చెప్పవచ్చు.